హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి అన్లోడ్ చేస్తూ ఉన్నారు కదా ట్రక్లో నుంచి, దేని రిలేటెడ్ మెటీరియల్ అర్థమైందా మీకు ఎవరికైనా? గెస్ చేయండి చూద్దాం. అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుస్తుందేమో, అర్థమవుతుందేమో. అర్థమైపోయిందా? ఏంటనుకుంటున్నారు, సోలార్ సిస్టమ్ అండి. ఇలా మెటీరియల్ అంతా అన్లోడ్ చేశారు, వాటి మీద సమ్ కోడ్స్ ఏవో రాసుకు ఉన్నారన్నమాట, రాఫ్టర్స్ ఇలా కానీ. వీళ్ళు ఇదంతా సెట్ చేయడానికి దగ్గర దగ్గర 10 అవర్స్ పట్టిందండి. వాళ్ళు అప్రాక్స్ 11:30-12 ఏమో వచ్చారు. సో కంప్లీట్ అయ్యేసరికి 8 అయిపోయింది. చూస్తున్నారా, అన్నీ సెట్ చేసుకున్నారు. 6 పర్సన్స్ వచ్చారనమాట. సో అందరూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా, అలాగా షేర్ చేసుకుని అన్ని వర్క్స్ చేస్తే అక్కడికి మనకి మినిమం 9 to 10 అవర్స్ పట్టిందనమాట. చూడండి, అలా హోల్స్ వేసారు. ఆ హోల్స్లో సమ్ ఏదో కెమికల్ వేస్తున్నారు, స్క్రూస్ స్టాండర్డ్గా ఉండడానికి అనుకుంటాను. బ్లాక్ షేడ్లో బ్లాక్ కలర్గా ఉంది, అది వేసిన వెంటనే ఆ స్క్రూస్ని ఫిక్స్ చేస్తున్నారన్నమాట, పెద్ద పెద్దవి. ఇక్కడ ముందర ఉంది చూడండి, కనబడుతుందా? ఇక్కడ అలాంటివి అన్ని చోట్ల వాళ్ళు ఎక్కడెక్కడ స్టాండ్స్ కావాలో మెజర్ చేసుకొని హోల్స్ వేసేసి అల్లి కెమికల్ వేసేసి ఇలా పెట్టారు. ఇదంతా వాళ్ళ మెటీరియల్ అండి. ఫ్యూ అవర్స్ తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇలా ఉందన్నమాట. చూసారా, ఆ స్క్రూస్ ఇందాక చూసాం కదా, అవి పెట్టేసి ఇలా పోల్స్ పెట్టారు స్టాండ్ లాగా. దానికి మళ్ళీ బేస్కి ఇంకా స్టాండర్డ్ కోసము ఇలా కంకర అండ్ సిమెంట్ సమ్ మిక్చర్ అంత కలుపుకొని ఇలా పైకి లిఫ్ట్ చేసుకున్నారు. ఈ కాంక్రీట్ మిక్స్చర్ని అక్కడ వుడ్ తోటి ఫ్రేమ్ లాగా చేసుకున్నారు. చూస్తున్నారా, బ్రౌన్ కలర్ ఉన్నవి ఫ్రేమ్స్ అన్నమాట, వాటిలో వేస్తున్నారు. ఈ వుడ్తో సపోర్టింగ్గా ఫ్రేమ్ లాగా చేసుకున్నారు కదా, అది కాసేపు కొంచెం సిమెంట్ గట్టిగా అయ్యాక తీసేస్తారనమాట. అలా బకెట్తో తీసుకురావడం కష్టమవుతుందని ఇలా బ్యాగ్స్లోకి పైకి మొత్తం తెచ్చేసుకొని, డ్రైగా ఉన్నప్పుడు తెచ్చేసుకొని పైన మిక్స్ చేసుకొని మళ్ళీ చేస్తున్నారు. సో ఆ బ్రౌన్ కలర్ వుడెన్ ఫ్రేమ్స్ అన్నీ తీసేశాక ఫైనల్ లుక్ ఇదండి. వాళ్ళ సైడ్ వర్క్ అంతా అయిపోయిందంట. పవర్ మీటర్కి కనెక్షన్ ఇవ్వాలట, అది మినిమం 10 డేస్ పడుతుందన్నారు. టోటల్గా 6 ప్యానెల్స్ వచ్చాయి, ఒక్కొక్కటి 500 kW అంట. ఇలా ప్యానెల్కి బ్లాక్ వైర్ పవర్ కనెక్షన్.